సర్పంచ్గా ప్రజలందరికీ సేవ చేసి అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరే విధంగా చేసిన మన తీర్థాల నియోజకవర్గ గ్రామ సర్పంచ్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు తోటి ముగుస్తున్న సందర్భంగా కొంత వాతావరణాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసింది కాబట్టి సఫలీకృతమైన వాటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉంది. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటే వాటిని మళ్ళీ ప్రజలకు అందించే వాటిలో మన గ్రామాలలో ప్రజాప్రతినిధి ప్రముఖ పాత్ర ఉండాలనేది చాలా అందరికీ తెలిసే విషయమే. ఈ టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఎలక్షన్ల కంటే ముందు మీరు సర్పంచ్లు గెలిచిన తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన వాళ్ళు చెప్పాలంటే ఒక నలుగురు కంటే ఎక్కువ లేరు. ఇక్కడ ఉన్న మా గంగాధర్ గారు, నరేష్ గారు, మా సుభాష్ నిర్మల నీరజ గారు, అదేవిధంగా పోతారం చెందిన మల్లేష్. కానీ ఈనాడు ప్రభుత్వం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలకు ఆకర్షితులై 80 మందిలో 50 మంది వరకు మన పార్టీలో చేరడం జరిగింది. ఈ గత 4 సంవత్సరాలలో ప్రభుత్వం సర్పంచ్లపైన కానీ ఎంపీడీస్లపైన కానీ ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి అందరికి కూడా ఒక గౌరవ వేదన ఇవ్వడం, ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండే విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మన సర్పంచ్ల ద్వారా చేయించడం జరిగింది. మరీ ముఖ్యంగా చూస్తే ఒకవైపు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మన తెలంగాణ సొంత నిధులు చెరువుల అభివృద్ధికి అనుకోండి, లేకపోతే సంక్షేమ పథకాలకు ముఖ్యంగా పెన్షన్లకు బీడీ కార్మికులకే కానీ వృద్ధాప్య, ఒంటరి మహిళలు, వితంతువులు, బోధకాలు ఇవన్నీ, దాంతోపాటుగా గ్రామాలలో ప్రతి రైతు బాగుండాలంటే మరి కరెంటు ఉండాలి, కరెంటు ఉంటేనే వ్యవసాయం మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి 24 గంటలు కరెంటుకు, అదేవిధంగా యాదవులు ఉంటే గొర్రెలు పెంపకానికి, చెరువులలో చేపలు ఇవ్వడానికి, తర్వాత బీసీ కార్పొరేషన్ నుండి ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్స్ మైనారిటీస్కు, ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఒప్పించి మెప్పించి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఒకప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఏదో ఊరవతల గుడ్డపట్టి వేయడం, చెట్లపట్టి వేయడం అన్నట్టు కాకుండా దాంట్లో ఒక దాదాపు 40% కంప్లీట్ రోడ్లు వేయడానికి కానీ, ఇవాళ స్వచ్ఛ భారత్ కింద అనుకోండి, ఇంకుడు కింద కింద అనుకోండి, గ్రామ పంచాయతీలు కట్టుకోవడానికి, వైకుంఠ ధామాలు శ్మశాన వాటికలకు, వీటన్నిటికి కూడా మన గ్రామీణ ఉపాధి శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి వాళ్ళ మన గ్రామాలు అభివృద్ధి చేసింది. చెప్పాలంటే గత సర్పంచ్ల కంటే మేము ఈ 5 ఏళ్లలో ఎక్కువ చేసినామని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ మన సర్పంచ్లకు అవకాశం లభించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవానికి ఎలక్షన్లు ఉంటే మీరు అందరూ కూడా మళ్ళీ పోటీ చేస్తే గెలిచేవాళ్ళు అని అనుకోకుండా, మీకు తెలుసు ఓ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు దాసోజీ శ్రవణ్ ఎలక్షన్లకు పోయి మరి ఆల్రెడీ మంచి గణాంకాలు ఉన్నా కానీ బీసీ గణాంకాలు కరెక్ట్ లేవని చెప్పి, లేకపోతే మన ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారంగా మన గిరిజనులకు ఎక్కువ గ్రామ పంచాయతీలు చేస్తే రిజర్వేషన్ 50% దాటిపోయిందని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. వాస్తవానికి మన ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ శాతం ఎక్కువ పెంచాలని చెప్పి గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ కేంద్రం ఇటు తిరస్కరించలేదు, అటు ఆమోదించకుండా దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు పూర్తి
సంకల్పంతో ఎలక్షన్ చేయాలని మీ అందరూ తెలుసు. ఓటర్ లిస్ట్ ఫైనల్ అయింది, అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, పోలింగ్ స్టేషన్లు ఎన్ని, పోలింగ్ బూత్లు ఎన్ని, తర్వాత ఈవీఎంలు ఎక్కడ తీసుకురావాలి, మిషన్లు అన్ని కూడా చేయడం జరిగింది. కానీ ఇక చివరి విషయంలో నిమిషంలో కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆగిపోయింది. దానివల్ల ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు. ఏదైనా కానీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉంటుంది. మీ అందరు కూడా ఇళ్ళ వెళ్ళా అదే విధంగా గౌరవం దక్కేలాగా ఎంపీ గారు కానీ మేము కానీ మన మంత్రులకు కానీ పూర్తిగా మీ వెంటనే ఉంటాం. ఏ ఆఫీసర్ వచ్చినా కానీ వారితో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ ఉన్నా కానీ ప్రజలకు అందే విధంగా మీ సలహాలు వారు తీసుకొని పనిచేస్తాం చేస్తూ దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ కృషి చేశారు కాబట్టి ఒక వృత్తపార్టీగా మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా అదేవిధంగా మన ఎంపీ గారు గౌరవ ఎంపీ కవితక్క గారి తరఫున చిరు సన్మానం మీ అందరికీ చేరుతుంది సార్. దాన్ని స్వీకరించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల మండలం నుండి పలాస సర్పంచ్ గా 5 సంవత్సరాల క్రితం ఎన్నికై చదువుతున్న నరేష్ గారికి చాలు. అలాగే జెడ్పీటీసి నాగలక్ష్మి గారు మన పార్టీలోకి లేట్ గా వచ్చిన చాలా సంతోషం. ఇంకా 2 సంవత్సరాల ముందు వస్తే గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేసుకుని ఉండేవాళ్ళం. ఇన్నొక్కరు
అన్న ఒకసారి ఇక్కడ చూడండి సార్, మేడలేరు సంజయనాయకత్వం.